అదే ఆ గ్రామీణ పరిస్థితుల్లో ఆ గ్రామీణ సంబంధించిన నాయకత్వం ఎవరైతే మేలు ఏ ప్రభుత్వంలో ఉండి ఎవరైతే మనం మేలు చేయగలుగుతారు అనేది ప్రతి ఒక్క ఆలోచన మోస్ట్ ఆఫ్ దెమ్ రూలింగ్ పార్టీకి అనుకూలంగా వస్తాయి నువ్వు మంచి చెప్పు చెడు చెప్పు ఎందుకు అనుకూలంగా వస్తాయంటే ఏదో అధికారంలో ఉన్నారు ఒక పది పనులు ఊరికి మేలు చేయడానికి మనం తీసుకొని రావచ్చు ఇట్లా పార్టీలుగా నేను తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఊళ్ళో పెట్టుకుంటా పోతా అంటే మన ఊరికి మంచి జరగదు అని ఊళ్ళో అందరూ కూడా ఒక ఆలోచన చేసుకొని మామూలుగా జరిగే నాకున్న సినారియో నాకు తెలిసిన అవగాహన లేదు అందరూ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు ఓట్లు వేస్తారు అంత మాత్రాన అదే అంత తీర్పు అని కూడా మనం అనుకున్నాను నేను చెప్పాను కదా ఇంతకుముందు నాకు ఎంత వచ్చినాయి తర్వాత ఎలక్షన్లలో నేను ఎలా ఓడిపోయాను కానీ ప్రజల యొక్క ఆలోచన ఆ అవసరాన్ని దృష్టి పెట్టుకొని చేస్తారు అయ్యే మాకు ఈ గవర్నమెంట్ నుంచి ఏదైనా లబ్ధి వస్తుందా మన పార్టీ వాళ్ళు కాకుండా అధికారంలో లేని పార్టీకి వ్యతిరేకంగా వేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు కానీ ఎవరైనా చేస్తే ఉపయోగం ఉంటుందని ప్రజల యొక్క భావన ఎవరు 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 ఫీలింగ్ అయినా అలాగే ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఉన్న వ్యక్తికి ఓటు వేయడం వల్ల మా ఊరికి మరింత అభివృద్ధి చేయడానికి ఒక 4 రూపాయలు నిధులు తేవడానికో లేకుంటే 4 పనులు కావడానికో ఉపయోగపరంగా ఉంటుంది ఈ స్థానికంగా లోపల లోకల్ లోకల్ రంపులు పెడితే ఏం పెద్ద ఉపయోగం ఉండదు అనేది మామూలు ప్రజల యొక్క ఉన్న భావన దానిని ఉద్దేశించుకొని ప్రభుత్వం ఈ గొడవలన్నీ ఉండకూడదు అని చెప్పేసి దీనిలో సింబల్ ఉండదు పాడు ఉండదు కదయ్యా ఇంతకుముందు ఎవరు నాకు తెలిసి ఫస్ట్ టైం ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు అప్పుడు దివాకర్ రెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండే అప్పుడే ఫస్ట్ టైం ఇచ్చినది ఈ ప్రోత్సాహకాలు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు వృద్ధుడు అప్పుడు ఆయన ఇచ్చినది ఆ జీవోలు కూడా నాకు నాకు గుర్తుండే అయితే ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు ఆయన సోనియా గాంధీకి ఒక లెటర్ పెట్టుకుంటా నేను సీఎం ఎందుకు కాకూడదు అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి ఆ లెటర్లో ఈ ఒక పాయింట్ పెట్టిండు ఆయన నేను ఈ జీవో తీసుకొని వచ్చి బాగా ప్రోత్సహించినాను కార్యకర్తలందరినీ అని చెప్పేసి అయ్యా ఇంకోటి ఏదో 5 లక్షల నామినేషన్ వర్క్ 5 లక్షల వరకు నామినేషన్ వర్క్లలో అనేది నేనే ప్రోత్సహించినాను అనేది ఇదో దాని గురించి నాకు తెలిసి అంటే సబ్జెక్ట్ కరెక్షన్ కానీ అప్పుడు చేసింది అనమాట ఆ ప్రొఫైల్లో చూసినట్టు గుర్తు సో ఏదైనప్పటికీ కూడా అందుకు ప్రభుత్వాలకు జరిగే నష్టము ఏముండదు దీన్ని రెఫరెండంగా తీసుకుంటారా ఏ ప్రభుత్వం ఏ పార్టీ తీసుకోదు తీసుకుంటారు ప్రత్యర్థులు చెప్పండి తీసుకోరు ఎందుకంటే ఆ రెఫరెండం అని తీసుకునే సబ్జెక్ట్ కూడా కాదు దీంట్లో కాబట్టి బేసిక్ సెన్స్ ఉండాలి మనం ఒక మన అనుభవాన్ని మనం 10 మంది మనల్ని చూస్తున్నారు అనుకున్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా చూసి మాట్లాడుతుండాలి మనం చేస్తున్న ప్రతి చర్య 10 మందికి ఆదర్శంగా ఉండాలి ఈ మతాలను కులాలను వీటిని విద్వేషాలను రెచ్చగొట్టి నేను ఇంతకుముందుగానే చెప్పాను చాలా వ్యత్యాసం ప్రతి చోట కూడా వ్యత్యాసం ఉంటుంది మా ఊర్లో ఉన్న రాముడి గుడి ఎంత పవిత్రమో అయోధ్యలో కడుతున్న రాముడి గుడి కూడా అంతే పవిత్రమే రెండింటిని నేను పవిత్రంగానే చూస్తాను ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని చూడదు ప్రతి చోట కూడా మన భిన్నత్వంలో అందరినీ కూడా కలుపుకోపోయే తత్వంలో ఉంటుంది వాటిని ఒక గీత తీసుకొని దాన్ని రాజకీయ లబ్ధి కోసం దాన్ని ఓట్ల కోసం చేసుకోవాలనే తప్పు పీపుల్ ఆర్ వాచింగ్ దాని మీద దీని మీదనే ఇదే అజెండాతో నడిచే పార్టీలు కొన్ని ఉన్నాయి ముస్లింలకు సంబంధించి కొన్ని పార్టీలు వెలిసినాయి హిందువులకు సంబంధించిన కొన్ని పార్టీలు వెలిసినాయి క్రిస్టియన్లకు సంబంధించి కొన్ని పార్టీలు ఉన్నాయి ఇదే అజెండాతోనే వేరేది ఏమీ వద్దు మాకు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు అనుకునే పార్టీలు కూడా ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ వాటి వల్ల ఉపయోగం ఏం లేదు అంటున్నాం ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం అది కోరుకోవటం లేదు మాకు సరైన సమయంలో మాకు కూడు గుడ్డ ఇవన్నీ ఉన్నాయా లేదా అని కోరుకుంటున్నారు ఆకలి చావులు వలసలు లేకుండా చేస్తున్నారా లేదా అని కోరుకుంటున్నారు వాటి విధంగా వాటి కోసం మనం తీసుకుంటున్న చర్యలు ఏంటి అని చెప్పేసి మనం వాళ్ళకి కావాలనుకోవాలి ఆ వలసల నివారణ కోసం మనం ఏం చేస్తున్నామనే చూసుకోవాలా రైతులకు ఇచ్చే భరోసా ఏంటి అనే దాని మీద చూసుకోవాలా కార్మికులకు ఇచ్చే మనం ఏ విధంగా అండగా ఉంటున్నామని చూసుకోవాలి తప్ప ఈ కులాలు మతాలు ఒక 60 ఏళ్ళ ప్రభుత్వం చెప్పాల్సిన మాటలు కాదు ఒక పార్టీ నడుపుతున్నాడు ఎంతో మంది లక్షల మంది కార్యకర్తలు ఉన్నారంటున్నారు అది కాదు దా
సో ఇప్పటికైనా సరే ఈ చౌకబారు ప్రయత్నాలు మానాలనుకోకుండా ఇతనికి ఎవరు సలహాలు ఇచ్చారు? ఇవి కాకుండా రాబో పంచాయతీ ఎలక్షన్ ఎవరి వల్ల అయితే ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతాయో, ఎవరి వల్ల ఆ గ్రామాలకు మేలు జరుగుతుంది అనుకుంటారో వారికి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటాం. మళ్ళీ దాని గురించి మళ్ళీ మేము మాట్లాడతాం. బేసిక్గా ఈరోజు చెప్పదలుచుకునేది మనల్ని ఈ ఇతను ఎలా మోసం చేయబోతున్నాడు, ఎలా మనల్ని మోసగించబడుతున్నాము కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.